ఇప్పుడంతా భారతరత్న అవార్డుల సీజన్ నడుస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా ఈ ఏడాది 5 భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇదో రికార్డు. ముందుగా బీహార్ మాజీ సీఎం కార్పూరి ఠాకూర్ కు అత్యున్నత పురస్కారం ఇచ్చిన కేంద్రం, ఆ తర్వాత బీజేపీ కురువృద్ధుడు అద్వానికి భారతరత్న ప్రకటించింది. అనంతరం మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పివి నరసింహారావు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కూడా ఈ ఏడాదే భారతరత్న అవార్డులు అనౌన్స్ చేసింది. దేశానికి ఎంతో సేవ చేసిన ఈ మహనీయులకు అవార్డులు ప్రకటించడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగువాడైన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందం నింపింది. అదే టైంలో ఎన్టీఆర్ కూడా భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి తెర మీదకి వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటి నుంచో ఆయనకు భారతరత్న ఇవ్వాలని బలంగా కోరుతున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల టైంలో భారతరత్న ఇస్తారని ఆశగా ఎదురు చూశారు కూడా. కానీ కేంద్రం మాత్రం ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించలేదు. అయితే ఎన్టీఆర్ కు ఈ అత్యున్నత అవార్డు రాకపోవడానికి చంద్రబాబే కారణమని బాంబు పేల్చారు లక్ష్మీ పార్వతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రముఖ సినీ నటుడిగా ఎన్టీఆర్కి ఎంతో పేరుంది. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, 2 రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు ఆయనకెంతో క్రేజ్ తీసుకొచ్చాయి. పాలనలోనూ తనదైన మార్కు చూపించిన ఎన్టీఆర్ 3 సార్లు ఏపీకి సీఎంగా పనిచేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఏకంగా సీఎం పీఠం ఎక్కి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నారు. ఓ ప్రజానాయకుడిగా, గొప్ప నటుడిగా, అందరూ ప్రేమగా అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ చివరకు సొంత కుటుంబ సభ్యుల వెన్నుపోటుతో అధికారానికి దూరమయ్యారు. దీనికంతా చంద్రబాబే కారణమన్న విమర్శ కూడా ఉంది. ఎన్టీఆర్ చనిపోయాక ఆయన జయంతి రోజు టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఏడాది తీర్మానం చేస్తుంటుంది ఆ పార్టీ. కానీ ఇప్పటికీ అది మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఇక టీడీపీ చంద్రబాబు చేసేదానికి చెప్పేదానికి పొంతన ఉండదని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం అసలు చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేదని బాంబు పేల్చారు. నిజంగానే చంద్రబాబు గనక చిత్తశుద్ధి ఉంటే గతంలో కేంద్రంలో కీలకంగా ఉన్నప్పుడే ఆ పని చేసేవారని విమర్శించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు తనను ఎప్పుడూ కోరలేదని మాజీ ప్రధాని వాజ్పేయి తనతో అన్నారని కూడా చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్ గనక భారతరత్న ఇస్తే భారీగా తాను అవార్డు అందుకోవాల్సి వస్తుందన్న కారణంతో చంద్రబాబు అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు. బాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వల్లే ఈ అత్యున్నత పురస్కారం ఆ మహనీయుడికి దక్కలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఈ విషయంపై దృష్టి పెట్టి తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. నిజంగా భారతరత్నకు అర్హుడైన ఎన్టీఆర్కు చనిపోయాక చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజంగానే ఆ ఒక్క కారణంతో చంద్రబాబు గనక అవార్డును అడ్డుకుంటే మాత్రం ప్రజలు ఆయన్ను క్షమించరని స్పష్టం చేస్తున్నారు ఆయన అభిమానులు. ఏదేమైనా పీవీకి భారతరత్న రావడంతో మరోసారి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న ఇష్యూ మాత్రం అందరిలో చర్చనీయాంశంగా మారింది. కనీసం వచ్చే ఏడాదైనా ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు.